సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సోలో ప్రమోషన్స్ తో నాని సినిమాపై అంచనాలను క్రియేట్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కీర్తి సురేష్ వెళ్ళెప్పుడు నానితో జాయిన్ అవుతూ ప్రమోషన్స్ చేసినా నాని ఒక్కడే దసరా ప్రమోషన్స్ బాధ్యత చూసుకుంటూ గత 2 నెలలుగా పబ్లిక్ లోనే ఉన్నాడు. ఈ రోజు గ్రాండ్ గా దసరా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పుడే ఓవర్సీస్ టాక్, ట్విట్టర్ టాక్, పబ్లిక్ రివ్యూస్ తో సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ అయింది. నాని అన్న మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదు, 100 కోట్లు లోడింగ్ అంటూ నాని ఫ్యాన్స్ దసరా సినిమా చూసి థియేటర్స్ దగ్గర జాతర చేస్తున్నారు. థియేటర్స్ లో నాన్ స్టాప్ విజిల్స్ పక్క. సినిమా చూసి ఇంకా ఓ ట్రాన్స్ లో ఉండిపోయారు ఆడియన్స్. నాని కెరీర్ లో ఇదే బెస్ట్ సినిమా. ఈ చిత్రంతో నాని పానిండియా స్టార్ అయ్యాడు. దసరా ముందు, దసరా తర్వాత అనేంత గొప్పగా నటించాడు నాని. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడంటూ ట్వీట్స్ వేస్తున్నారు. నాని అద్భుతంగా చేశాడు దసరాలో. నాని పెర్ఫార్మెన్స్ పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ పబ్లిక్ తమ ఒపీనియన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.